మన సబ్స్క్రైబర్స్ లో చాలా మెంబర్స్ కి జేఎన్టీ వచ్చింది. సో ఈ కాలేజ్ కి అయితే నేను ట్రాన్స్పోర్టేషన్ కి రేటింగ్ 5/5 ఇస్తా. ఎందుకంటే మనకు మెట్రో స్టేషన్ ఉంది, సికింద్రాబాద్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి, ఇంకా జేబీఎస్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి, ఇటు లింగంపల్లి సైడ్ నుంచి కూడా చాలా బస్సెస్ ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ కి అయితే ఈ కాలేజ్ కి మనకు అసలు ఏం ప్రాబ్లం లేదు. నైట్ వరకైనా మనకు ఎలా అయినా ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీ టైం మనకు బస్సెస్ ఇంకా మెట్రో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో ట్రాన్స్పోర్టేషన్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఈ కాలేజ్ 1972లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది క్యాంపస్ అనేది 89 ఎకర్స్ లో ఉందన్నమాట. చాలా పెద్ద క్యాంపస్, మనం అసలు నడుచుకుంటూ పోతే అంత చూడలేము. 89 ఎకర్స్ లో ఉందన్నమాట. సో ఎంటెక్ లో 68 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎం ఫార్మసీలో 11, ఎంఎస్సీలో 10, ఎంసీఏ ఎంబీఏ అండ్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ పీజీ లెవెల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ కాలేజ్ లో. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గిట ఈ కాలేజ్ కి 57th ఉంది, అండ్ న్యాక్ గిట మనకు ఏ గ్రేడ్ ఉందన్నమాట ఈ కాలేజ్ కి. సో అండ్ ఈ కాలేజ్ కి 3-4 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి. కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ లో ఫస్ట్ కాలేజ్ జేఎన్టీ జగిత్యాల అండ్ మంతని, ఇంకా సుల్తాన్పూర్ రాజన్న సిలిసిల. సో చాలా మందికి ఈ కాలేజ్ లో గిట మనకు సీట్ వచ్చింది, ఎంటెక్ లో గిట చాలా మందికి కాలేజ్ లో వచ్చింది. సో ఇది గిట మనం మంచి కాలేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే జేఎన్టీ కింద ఉన్న అన్ని కాలేజ్ మంచియే. సుల్తాన్పూర్ అయినా, జగిత్యాల అయినా, రాజన్న సిరిసిల అయినా మనం మంచి కాలేజ్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో ఇది గిట మంచి కాలేజే. అండ్ ఇది ఒక్క దాంట్లోనే మనకు ఎంటెక్ ప్రోగ్రామ్ అనేసి ఉంది, ఇంకా రిమైనింగ్ వాటిలో లేదు. సో ఈ 4 కాలేజెస్ అయితే మనకు జేఎన్టీ కింద వస్తాయి, జేఎన్టీ జగిత్యాల, మంతని, రాజన్న సిరిసిల అండ్ జేఎన్టీ సుల్తాన్పూర్. సో ఈ అండ్ ఈ కాలేజెస్ అయితే వస్తాయి. సో కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ అంటే ఏంటంటే జేఎన్టీయూలోనే ఉంటాయి కానీ అది ఒక సపరేట్ బ్లాక్ అండ్ సపరేట్ బిల్డింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ 3 కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అనమాట, ఇవి సపరేట్ అనమాట. స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈ 3 క్యాంపస్ జేఎన్టీలోనే ఉంటాయి కానీ అది ఒక సపరేట్ బ్లాక్ లాగా ఉంటాయి అనమాట. సో జేఎన్టీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. సో ఈ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లో ఏంటంటే సో రిలేటెడ్ టు ఎంబీఏ. ఈ 3 కాలేజెస్ ఏంటంటే మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ రిలేటెడే ఉంటాయన్నమాట. సో జేఎన్టీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అంటే ఏంటంటే సో ఇందులో ఎంబీఏ ఉంటుంది, పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటుంది. సో మనం ఈ కాలేజ్లో ఎంబీఏ గిట పార్ట్ టైంగా చేయవచ్చు, 3 ఇయర్స్ ఉంటుంది. సో ఎంబీఏ చేయాలంటే మనకు ఐసెట్ ద్వారా గిట మనకు జేఎన్టీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో చేయవచ్చు. అండ్ ఈ కాలేజ్ గిట మనకు జేఎన్టీ కిందికే వస్తుంది, జేఎన్టీలోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇందులో ఏంటంటే మొత్తం బయోటెక్నాలజీ వాళ్ళకి రిలేటెడ్ సంబంధించింది ఉంటుంది, ఎం ఫార్మసీ. ఇట్స్ ఎ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సెంటర్ ఆఫ్ నానో టెక్నాలజీ అండ్ సెంటర్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్, సెంటర్ ఆఫ్ స్పేషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్, సెంటర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్స్. సో ఇది గిట మనం చాలా మంచి కాలేజ్ అని చెప్పవచ్చు. అండ్ మనకు మంచి ప్లేస్మెంట్స్ గిట ఉంటాయి ఈ కాలేజ్లో, మనం ప్లేస్మెంట్స్ గిట ఈ కాలేజ్లో చూద్దాం. సో ఇక్కడ మనకు ఇది 2016 to 2018 వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేరు. సో మనకు చాలా మంచి కంపెనీస్ వస్తాయి, రెడ్డిస్ ల్యాబ్ అలాంటి కంపెనీస్ వస్తాయి. సో వాళ్ళు ఇది లాస్ట్ ఇయర్ది, సో లాస్ట్ 3 ఇయర్స్ది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ మంచి కాలేజ్ జేఎన్టీలో ఉందంటే మనకు మంచి ప్లేస్మెంట్స్ అనేది వస్తాయన్నమాట. సో మీరు ఏ కాలేజ్లో వచ్చినా మీకు మంచి ప్లేస్మెంట్స్ అనేది వస్తాయి. సో జేఎన్టీయు స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్లో మనకు ఎంటెక్లో 4 బ్రాంచెస్ ఉంటాయి, ఎంసీఏ ఉంటుంది అండ్ ఎంఎస్సీఐటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇది గిట చాలా మంచి కాలేజ్. మనకు ఎంటెక్లో 4 బ్రాంచెస్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి మొత్తం బయోమెడికల్, సెంటర్ ఆఫ్ మేనేజ్మెంట్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది గిట చాలా మంచి కాలేజ్. ఈ 3 గిట జేఎన్టీయూలోనే ఉంటాయి కానీ వీటికి ఏంటంటే సపరేట్ ప్రిన్సిపల్, సపరేట్ బ్లాక్, ఇంకా అన్ని సపరేట్ అనమాట. సో ఇలాంటి కాలేజ్కి. సో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూద్దాం. సో లైబ్రరీ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో 3 ఫ్లోర్స్ అనేది ఉంటుంది అనమాట లైబ్రరీ. సో ఇది గిట చాలా మనకు అన్ని బుక్స్ అయితే దొరుకుతాయి ఈ లైబ్రరీలో అయితే. సో ఇది 3 ఫ్లోర్స్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది లైబ్రరీ అయితే. అండ్ నెక్స్ట్ బ్యాంక్స్. సో 2 బ్యాంక్స్ అయితే ఉంటాయి మనకు. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది అండ్ కొంచెం లోపలికి వస్తే మనకు ఎస్బీఐ హెచ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ ఉంటుంది. సో మీ చలాన్ గిట్ట ఇంకా ఎవరైనా పే చేయకపోతే అక్కడికి వెళ్ళి పే చేయవచ్చు, ఆంధ్ర బ్యాంక్ లో వెళ్ళి పే చేయవచ్చు మీరు డైరెక్ట్ కాలేజ్ కి విజిట్ చేసిన తర్వాత. అండ్ హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్ ఫెసిలిటీ మనకు బాయ్స్ కి 4 హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్ కి 3 హాస్టల్స్ ఉంటాయి. సో ఈ హాస్టల్స్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్లో ఎవరెవరు ఉండొచ్చు అంటే జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెయిన్ క్యాంపస్ వాళ్ళు ఉండొచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఉండొచ్చు, స్కూల్ ఆఫ్ ఐటీ, స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఉండొచ్చు అనమాట. సో బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసరికి 1300, సో గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసరికి 982. సో రిమైనింగ్ వాటి రిమైనింగ్ మనకు కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ లో అయితే మనకు అన్ని కాలేజెస్ లో హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. జేఎన్టీ, జగిత్యాల అయినా, సుల్తాన్పూర్ అయినా, అన్ని దాంట్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో జేఎన్టీ హైదరాబాద్ లో మనకు టీవీ హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, జిమ్నాస్టిక్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్ ఉంటుంది, రీడింగ్ రూమ్ ఉంటుంది. సో ఇది హాస్టల్స్ గురించి అయితే. హాస్టల్స్ అండ్ పీజీ వాళ్ళకి ఎస్పెషల్లీ పీజీ వాళ్ళకి సపరేట్ బ్లాక్ ఉంటుంది, పీజీ సపరేట్ బ్లాక్ ఉంటుంది అనమాట. మనకు పీజీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ బ్లాక్ ఉంటుంది. అండ్ క్యాంటీన్ కి మనకు ఒకటే క్యాంటీన్ ఉంటుంది, మనకు మంచి హైజీనిక్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్యాంటీన్ లో. సో మనకు ఫైర్ స్టేషన్ గిట్ట ఉంది. సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనకు వాళ్ళు ఫైర్ సర్వీస్ అనేది గిట్ట ఈ కాలేజ్ లో ఉందన్నమాట. సో ఇది కాలేజ్ గురించి మొత్తం. సో మనకు చాలా కంప్యూటర్ ల్యాబ్స్ గిట్ట ఉన్నాయి. సో ఇది మనం మంచి కాలేజ్ చెప్పుకోవచ్చు. అండ్ మొత్తం ఇది కాలేజ్ అంటే టెక్నికల్ కి రిలేటెడ్ సంబంధించిందే ఉంటుంది. సో ఎవరైనా ఎంఎస్సి వాళ్ళు ఉంటే ఈ కాలేజ్ని అయితే నేను ప్రిఫర్ చేయాలి. ఎంఎస్సి అంటే ఉస్మానియా యూనివర్సిటీ బెటర్ కంపేర్ టు జేఎన్టీయు. రిమైనింగ్ వాళ్ళకైతే కొంచెం మంచిగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎంఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఈ కాలేజ్ అంత బాగుండదు, ఇది మొత్తం కొంచెం టెక్నికల్ రిలేటెడ్ కాబట్టి. సో ఎంఎస్సి సిపి గెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీయే ప్రిఫర్ చేయండి జేఎన్టీయు కన్నా. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.